ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ప్రజాసమస్యలపై ఎన్నికల ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీల నాయకులను నిలదీయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమైక్యారణ సాంస్కృతిక సమైక్య ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ పీడీఎన్స్కు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఇక ప్రజా సమస్యలను తలేవనెత్తుతూ ఏప్రిల్ 14 నెల్లూరు జిల్లా నుండి మే 5వ తేదీన వరకు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా జరుగుతున్న జనచైతన్య యాత్రను నేడు రాజమండ్రి జరుపుకున్న సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్ర సాగుతున్న క్రమంలో ఆయా జిల్లాలో అనేక సమస్యలు ముందుకు వచ్చాయని, అయితే ఇక మా సమస్యలపై ప్రజలు చైతన్యవంతం చేసి పాలకులపై ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం గంగవరం పోర్టు, ఈ పోర్టులన్నింటినీ కూడా అదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకి అందేసుకున్నాయి. ఈ దోపిడీ ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం దోపిడీ ఎక్కువగా చేస్తుంది, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇసుక దగ్గర నుంచి మొత్తం దోపిడీ చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలకి ఒక తాయిలాలు ఇచ్చి ఆ తాయిలాలను మత్తులో పడేసి ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా ఈ ప్రజల్ని చైతన్యపరచడం, ఎలక్షన్లో మద్యం, మత్తు, డబ్బుకి వ్యతిరేకంగా మీరు ఈ డబ్బు తీసుకోవడం వల్ల ప్రభుత్వం ఇలాంటి దోపిడీలు చేస్తుంది కాబట్టి ఈ దోపిడీలకు అందరూ కూడా వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరచడం కోసం మేము యాత్ర సాగిస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఈవేళ ముగ్గురిని కూడా పవన్ కళ్యాణ్ గారిని, జగన్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి కూర్చోబెట్టి ఒక రాజధాని ప్రకటన అయితే చేయాలి. ఎందుకంటే ఎంపీలంతా 3 పార్టీల్లో ఎంపీలందరూ కూడా ఆయనకే సపోర్ట్ కాబట్టి. ఒకటి, ఇసాక ఉక్క అనేది కార్పొరేటివ్ శక్తులు కమ్మకుండా ఎవరైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో అది ఉండాలనేది ఇంకొకటి. ఇంకోటి ఏంటంటే రైతు పండించేటువంటి పంటలకి ఒక గిట్టుబాటు ధర కోసం ఢిల్లీలో లక్షల మంది ఉద్యమాలు చేస్తా ఉన్నారు, దానికి ఇవ్వాలి. అలాగే మా వైఖరి కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇలా పోలవరం లాంటివి చూడండి, అలాంటి పెద్ద ప్రాజెక్టులు కొట్టే సత్త మన కేంద్ర ప్రభుత్వాల దగ్గర లేదు. వేల గ్రామాలు ఇవాళ నిర్వాసితులై ఉన్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమీ చేయలేదు ప్రభుత్వాలు. అందుకే మేము ఏమంటామంటే ఈ రాజకీయ పార్టీలు 3 పార్టీలు కూడా మన ప్రధానమంత్రి గారి కనుసంధంలోనే పనిచేస్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రాయితీలు ప్యాకేజీ ఏమీ లేదు, ఈ రాష్ట్రం ఇంకా ఏమీ లేదనే ఆలోచనలో మొత్తం మా వైఖరి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు ప్రజలకు వివరించాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలని ఆలోచనలో భాగమే ఈ జన చైతన్య యాత్ర అని సందర్భంగా తెలియజేసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు నెల్లూరు జిల్లా తానంచెరలో పానమూలం జిల్లా బొట్టపాలెం ముగుస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో చేపట్టిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, 2019 దగ్గర చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగడానికే చూస్తుంది తప్ప మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఏ ఒక్కరోజు ప్రశ్నించిన పాలన జరగలేదు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ఈ రోజు కూడా అమలు జరపలేదు. అలాగే పెద్ద ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కల్పించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు లేవు కాబట్టి ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా మనం ముందుకు వచ్చే ఈ అభ్యర్థులను ఒకటి నిలదీయాలి. మీరు ఎన్నికల్లో ఇస్తున్న హామీలను ఈ ఎన్నికల సందర్భంలో వచ్చి మాకు హామీలు ఇస్తున్నారు, మా ఇంటి ముందుకు వచ్చి దండలు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. ఓట్లు అయిపోయిన మరి సెగనే మీరు ఇవన్నీ మర్చిపోయి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ ఆ పార్టీ మోకాల దగ్గర మోకరి మీరు ఎన్నికల్లో మా ముందుకు రావడానికి వీల్లేదని నిలదీయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఐఎఫ్టియు, ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ, పీడిఎస్ విజృంభణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో, 4 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది.
దేశంలో మోడీ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే కోటి కోట్ల రూపాయలు విదేశాల్లో నల్లధనం చేరిందని, దాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తానని చెప్పినటువంటి వాగ్దానం ఆయన అమలు చేయలేదు. అలాగే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నది అమలు చేయలేదు. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించింది శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ఆధారంగా. అలాగే రాయలసీమ ఉత్తరాంధ్రులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది, కానీ అవి ఏమీ అమలు జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు తాను మోదీని పిలిచి ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల మీద ఆయన మోదీని ఆహ్వానించి సభ పెడితే మోదీ గారు ఓ కుండతో నీళ్లు మట్టి తెచ్చిచ్చాడు. నేటికి 10 సంవత్సరాలు అయినా ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడే ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు, అదే బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఒకే జెండాతో ఎన్నికల్లోకి వస్తున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిపోయింది. ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు రావడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఎక్సైజ్ ట్యాక్స్ మినహాయింపు, సేల్స్ ట్యాక్స్ మినహాయింపు, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు, అలాగే బ్యాంకులు కూడా ఉదారంగా లోన్లు ఇవ్వడానికి, పారిశ్రామికాధిపతితో ముందు రావడానికి అవకాశం ఉండేది. దేశంలో ఈరోజు మన రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తుంది. ఎందువల్ల అన్నింట హైదరాబాదే సర్వస్వం అని మన నాయకులు హైదరాబాద్ను అభివృద్ధి చేశారు, అది తెలంగాణకు వెళ్ళిపోయింది. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రత్యేక హోదా. కానీ దాన్ని ఈరోజు అన్ని పార్టీలు ప్రజలను పెట్టారు.